హలో నేను విసిఎస్ రావు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో జరిగినటువంటి అత్యంత పెద్ద కుంభకోణంలో లిక్కర్ స్కామ్ ఒకటి, దాంతోపాటు శాండ్, ల్యాండ్, మైనింగ్, ఇవి పెద్ద స్కామ్స్. ఈ విషయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట, శ్వేతపత్రాలు కూడా విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో జరిగినటువంటి అత్యంత పెద్ద స్కాములు ఏమున్నాయి అనే దాని మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. 2024 ఎన్నికలకు ముందు, 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగా లిక్కర్లో, మైనింగ్లో, ఇసుకలో ఏం జరిగింది అనే దాని మీద శ్వేతపత్రాలు కూడా విడుదల చేశారు. ఆ శ్వేతపత్రాలే ఆధారం, వాటినే బేస్ చేసుకొని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇసుక కుంభకోణానికి సంబంధించి కానీ, లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కానీ, మైనింగ్కి సంబంధించిన కుంభకోణం గురించి కానీ విచారణ స్లోగా జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ చట్ట ప్రకారం శిక్షిస్తాము, చట్ట ప్రకారం విచారణ చేస్తాము, చట్ట ప్రకారం ముందుకెళ్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు. సరిగ్గా అలాగే జరుగుతోంది విచారణ కూడా. ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసు ఒక అడుగు ముందుకు వేశారు. డిస్టిలరీల్లో ఎంత ఉత్పత్తి అయింది, ఎంత సరఫరా అయింది, మద్యం ఎంత అమ్మారు, ఈ మూడు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనే దాని మీద ఆరా తీస్తున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ వేగంగా దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో భయంకరమైనటువంటి ఇష్యూస్ బయటకు వచ్చినాయి. అసలు డిస్టిలరీకి సంబంధించినటువంటి ఉత్పత్తి, రవాణా, అమ్మకాలు ఈ మూడింటి మధ్య వ్యత్యాసం లేకుండా సరిచేసేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అందుకే ఇప్పుడు విద్యుత్ వినియోగాన్ని బేస్ చేసుకొని, కరెంటు ఎంత వాడారు డిస్టిలరీస్లో అనేదాన్ని బేస్ చేసుకొని, అసలు అక్కడ ఉత్పత్తి ఎంత జరిగింది అనేది ఎస్టిమేట్ చేస్తున్నారు. ఆ ఉత్పత్తికి అలాగే అమ్మకాలకి మధ్య తేడా కనుక తేలితే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్య కాలంలో కేవలం లిక్కర్ దాంట్లో ఎంత అవినీతికి పాల్పడ్డారు అనేది తేలుతుంది. అందుకే ఆ దిశగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ డిస్టిలరీస్కి సంబంధించి వాళ్ళు ఎంక్వైరీని కూడా స్టార్ట్ చేశారు. దానికి సంబంధించినటువంటి కథనాలు కూడా న్యూస్ పేపర్స్లో వచ్చాయి. వాటిలో ఏమి రాశారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు గ్యాదర్ చేశారు అనేది ఒకసారి చూసి తర్వాత విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సిఐడి సోదాలు, మద్యం డిస్టిలరీల్లో, జగన్ హయాంలో కుంభకోణంపై ఆరా, జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిఐడి కూపీ లాగడం ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం తయారీ డిస్టిలరీల్లో సిఐడి అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో 20 చోట్ల తనిఖీ చేశారు. చిత్తూరు, కడప, నెల్లూరు, నంద్యాల, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో సోదాలు జరిగాయి. జగన్ ప్రభుత్వంలో మద్యం ఉత్పత్తి లెక్కలపైన అధికారులు రికార్డులను పరిశీలించారు. ఎన్నికలకు ముందు జరిగిన ఉత్పత్తికి, మద్యం దుకాణాల్లో విక్రయాలకు మధ్య తేడా ఉన్నట్లు గుర్తించారు. డిస్టిలరీల నుంచి బెవరేజెస్ కార్పొరేషన్కు ఎంత మొత్తంలో మద్యం సరఫరా అయ్యింది, ఎన్నికల సమయంలో అనధికారికంగా ఎవరెవరికి చేరింది అనే లెక్కలను సిఐడి అధికారులు పరిశీలిస్తున్నారు. బాట్లింగ్ యూనిట్లలో నిల్వ, సరఫరా వివరాల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సిఐడి ప్రతి బృందంలోనూ ఒక ఎక్సైజ్ అధికారిని వెంట తీసుకెళ్లారు. మద్యం తయారీలో నిబంధనల మేరకు నాణ్యత పాటించారా లేదా అనే విషయంపైన శాస్త్రీయంగా పరిశీలించారు. రికార్డులు స్వాధీనం చేసుకుని ఇన్వాయిస్, ఉత్పత్తి, విక్రయాలకు సంబంధించిన వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక్కడ ఇన్వాయిస్, ఉత్పత్తి, విక్రయాలు ఈ మూడింటిని కనుక అధ్యయనం చేస్తే ఏపీ సిఐడి పోలీసులు జగన్మోహన్ రెడ్డి యొక్క భాగోత్వం మొత్తం క్లియర్ కట్గా బయటకు వచ్చేస్తుంది. అందుకే వాటికి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఉదయం నుంచి రాత్రి వరకు భారీగా మద్యం ఆర్డర్లు పొందిన ఆడాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్పీవై అగ్రోస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జేఆర్ అసోసియేట్స్, ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సెంటనీ బయో ప్రొడక్ట్స్, శార్వాణి ఆల్కో బ్రువరీస్లో రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆయా కంపెనీల్లోని మేనేజర్, రిజిస్టర్ నిర్వాహకుడు, ఫార్మసిస్ట్ తదితరులను ప్రశ్నించి స్టేట్మెంట్లు కూడా రికార్డు చేశారు. నీ పేరేంటి, ఇక్కడ నీ డ్యూటీ ఏంటి, ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు అనే ప్రశ్నల నుంచి ఇన్వాయిస్లు, ప్రొడక్షన్, సేల్స్కు సంబంధించినటువంటి వివరాలు రాబట్టారు. ఉత్పత్తి సామర్థ్యం, జే బ్రాండ్లు పేర్లు,
సబ్లీస్దారుడు ఎవరు? డిస్టిలరీ తయారు చేసినటువంటి లేదా కొనుగోలు చేసిన ఈఎన్ ఆల్కహాల్ ఎంత, దాని ద్వారా చేయాల్సిన మద్యం ఉత్పత్తి ఎంత, చేసింది ఎంత, రాష్ట్రంలోని మద్యం షాపులకు సరఫరా చేసింది ఎంత అనే అంశాల మీద క్షుణ్ణంగా పరిశీలించారు. మద్యం ఉత్పత్తిలో విద్యుత్ వినియోగం వివరాలు సేకరించిన దర్యాప్తు అధికారులు ఎంత మద్యం తయారీకి ఎన్ని యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుందనే అంచనాలు వేస్తున్నారు. ఇక్కడ కరెక్ట్గా బయటపడే అవకాశం ఉంది. ఇక్కడ ఎన్ని రికార్డులు తారుమారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఉత్పత్తిలో, ఇదిగో మద్యం ఉత్పత్తిలో విద్యుత్ వినియోగ వివరాలు సేకరించిన దర్యాప్తు అధికారులు ఎంత మద్యం తయారీకి ఎన్ని యూనిట్ల విద్యుత్ వినియోగం చేశారు అనే అంచనాలు వేస్తున్నారు. దాన్ని బట్టి ఎంత ఉత్పత్తి జరిగింది మద్యం అనధికారికంగా అనేది తేలుతుంది. ఇక వాటి ఆధారంగా కూడా అక్రమాలను వెలికి తీనున్నారు. అదేవిధంగా డిస్టిలరీస్ బాట్లింగ్ యూనిట్ల కోసం కొనుగోలు చేసిన ఖాళీ సీసాలు, లేబుల్ వివరాలు కూడా అధికారులు సేకరించినట్టు తెలుస్తుంది. ఆడిట్ వివరాలను స్వాధీనం చేసుకున్నారు. స్పిరిట్ ఎంత వినియోగించి మద్యం ఎంత ఉత్పత్తి చేశారనే లెక్కలు ఆడిట్లో ఉన్నందున దారి మళ్లినటువంటి మద్య వివరాలను కూడా బయటపడే అవకాశం ఉంది. సో దారి మళ్లినటువంటి మద్య వివరాలు కూడా బయటకు వస్తాయి, కరెక్ట్గా డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది. ఎందుకనంటే ఖచ్చితంగా ఈ కోణం నుంచి దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి వచ్చేస్తుంది. ప్రత్యేకించి ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ ఈ పాయింట్ దగ్గర దొరికిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పాయింట్ దగ్గర దొరికిపోతారు. ఇక్కడ చూడండి, సో ఎన్ని రికార్డులు తారుమారు చేసినా ఆ పాయింట్ దగ్గర దొరికిపోతారు. పైగా ఇదిగో ఆర్డర్లు పొందినటువంటి ఈ ఆర్డర్లు పొందినటువంటి కంపెనీల వివరాలు మొత్తం తీసుకున్నారు ఈ కంపెనీలు. ఈ కంపెనీలు చూడండి, ఆడన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్పీఓ ఆర్గోస్ లిమిటెడ్, జేఆర్ అసోసియేట్స్, ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సెంటనీ బయో ప్రొడక్ట్స్, శారోని ఆల్కో బ్రోరీస్ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. కరెక్ట్గా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి దొరికిపోయే అవకాశం ఉంది. జగన్కు సంబంధించినటువంటి బినామీ కంపెనీలు ఇవన్నీ కూడా, ఈ బినామీలు మొత్తం ఉత్పత్తి చేసింది ఎంత అనేది తెలీదు, బట్ ఉత్పత్తి మాత్రం చాలా పారియతం చేసారు, తక్కువ చూపిస్తున్నారు. అందుకే ఈ పాయింట్ దగ్గర దొరికే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ మనం చూస్తే బాట్లింగ్ డిస్టిలరీస్ బాట్లింగ్ యూనిట్ల కోసం, అంటే బాటిల్స్ ఖాళీ సీసాలు ఎన్ని కొన్నారు, లేబుల్స్ ఎన్ని కొన్నారు. ఇక్కడ చూడండి, బాటిల్స్ ఖాళీ సీసాలు అలాగే లేబుల్లో వివరాలు ఇక్కడ కూడా దొరుకుతారు. ఇక్కడ దొరికిపోయే అవకాశం ఉంది. ఖాళీ సీసాలు ఎన్ని, లేబుళ్ళు ఎన్ని అనే దగ్గర ఖచ్చితంగా దొరుకుతారు. స్పిరిట్ ఎంత వినియోగించి మద్యం ఎంత ఉత్పత్తి చేసారనే లెక్కలు ఆడిట్లో ఉన్నందున దారి మళ్ళిన మద్య వివరాలు కూడా బయటపడే అవకాశం ఉంది. స్పిరిట్ కూడా, ఈ స్పిరిట్కి సంబంధించి ఎంత వినియోగం చేశారనే దాని మీద కూడా అవకాశం ఉంది. సో ఇక దానికి బుధవారం కూడా ఇవి కొనసాగుతున్నాయి, ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నాయి. ఐదేళ్లలో అందినంత, జగన్ హయాంలో గత ఐదేళ్లలో భారీ మద్యం కుంభకోణం జరిగింది. నాసిరకం మద్యాన్ని కూడా అధిక ధరలకు విక్రయించారు. మద్యం దుకాణాల నుంచి వచ్చిన సొమ్ముకు లెక్కలు కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు డిజిటల్ పేమెంట్ను కూడా అనుమతించలేదు. మొత్తంగా వైసీపీ పాలనలో ముఖ్య నేతల నుంచి క్షేత్రస్థాయి నాయకుల వరకు మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని అందినంత దోచుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఈ భారీ కుంభకోణాన్ని వెలగదీసే బాధ్యతను సిఐడికి అప్పగించింది. దీంతో సిఐడి అధికారులు విజయవాడలోని ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఇటీవల తనిఖీలు చేపట్టి రికార్డులు, ఫైళ్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్లు సీజ్ చేశారు. వీటిని అధ్యయనం చేయగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. సో సిఐడి గుర్తించినటువంటి దారుణాలు ఇక్కడ, ఇవి జగన్ దారుణాలు అనుకోవచ్చు. వీటిని జగన్ దారుణాలు, సిఐడి దారుణాలు కాదు, జగన్ జిఐని గుర్తించిన జగన్ దారుణాలు. మద్యంలో జగన్ దారుణాలు ఇవి ఏమిటి? రాష్ట్రం మొత్తం మీద 90% మద్యం ఆర్డర్లు తాడేపల్లి ప్యాలెస్ అనుయాయులకి అప్పగించారు. ఇక వైసీపీ నేతలతో ఆబ్కారీ అధికారులు చేతులు కలిపి అధిక కమిషన్లు ఇచ్చిన వారికే ఎక్కువగా మద్యం ఆర్డర్లు ఇచ్చినట్టు తేలింది. సిఐడి గుర్తించారు ప్రాథమికంగా. నంద్యాలలో ఎస్పీఓ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ని వైసీపీ నేతలు నియంత్రించారు. యాక్చువల్గా టీడీపీ ఎస్పీఓ రెడ్డి, కానీ ఆ రోజున అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని బెదిరించి దాన్ని నియంత్రించారని చెప్పి సిఐడి పోలీసులు గుర్తించారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బినామీ కంపెనీకి ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చారు. మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుమారుడు. ఇక టీడీపీకి చెందిన వారి డిస్టిలరీలను వైసీపీ నేతలు లాక్కున్నారు. అప్పట్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడికి డిస్టిలరీ లేకుండా కూడా భారీగా మద్యం ఆర్డర్లు ఇచ్చారు. వైసీపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి,
రోహిత్ రెడ్డి. ఈయన ఈయనకు అసలు మద్యం డిస్టిలరీస్ ఏం లేవు, కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ డిస్టిలరీస్ని లాగేసుకున్నారు. టీడీపీ చెందిన వాడు డిస్టిలరీస్ని, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడికి డిస్టిలరీ లేకుండా భారీగా మద్యం ఆర్డర్లు ఇచ్చారు ఆయన పేరు మీద, రోహిత్ రెడ్డి పేరు మీద. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరా చేసే కంపెనీలు ఏపీఎస్ బీసీఎల్లో 100 వరకు రిజిస్టర్డ్ కాగా 90% ఆర్డర్లు కేవలం 10 సంవత్సరాలకి ఇచ్చారు. 10 సంవత్సరాలకి 90% ఆర్డర్లు ఇచ్చారు. ఇది సిఐడి కనుక్కుంది. ఇక ఆయా ఘటనలో వైసీపీ ముఖ్య నేతలు నేరపూర్త కుట్ర ఉన్నట్లు సిఐడి అధికారులు భావిస్తున్నారు. ఆయా ఘటనలో వైసీపీ ముఖ్య నేతల హస్తం ఉందని చెప్పి గుర్తించారు. ఇది సిఐడి సోదాల్లో వెలువడినటువంటి అత్యంత దారుణమైనటువంటి అంశాలు. సో ఇక్కడ మీరు కనుక చూస్తే కనుక సిఐడి అధికారులు చాలా క్లియర్గా ఒక ఒపీనియన్కి వచ్చేశారు. ప్రధానంగా విజయసాయి రెడ్డి అల్లుడు, అలాగే పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, వీళ్ళిద్దరూ కలిసి దాదాపుగా బినామీ పేర్లతోటి 10 డిస్టిలరీస్, ఆ 10 డిస్టిలరీస్కే 90% ఆర్డర్లు ఇచ్చారు, తయారీ ఆర్డర్లు. ఆ తయారీ ఎంత చేశారు అనేది ఎవరికి తెలియదు. ఆ తయారీ ఎంత చేశారు అనేది ఇప్పుడు కనుక్కునేటువంటి పనిలో సిఐడి అధికారులు ఉన్నారు. అది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రకరకాల కోణాల నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ వాసుదేవ్ రెడ్డి ఇప్పుడు ఎక్సైజ్కి సంబంధించినటువంటి ఎండి, అప్పుడు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ఎండి ఆయన వాసుదేవ్ రెడ్డిని ఆల్రెడీ పోలీసులు విచారించారు. ఫస్ట్లోనే ఎక్సైజ్కి సంబంధించిన రికార్డులని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వాటిని స్టడీ చేసిన తర్వాత రంగంలో దిగారు, డిస్టిలరీస్లోకి ఎంటర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు రికార్డ్స్ని పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయిలో అసలు ఏం జరిగింది, ఎంత స్పిరిట్ను వినియోగించారు, ఎంత ఉత్పత్తి చేశారు, రికార్డులు ఎంత ఉంది, డబ్బులు ఎంత వసూలు చేశారు, ఎంత మిస్ అయ్యింది అనేది తేల్చాల్సి ఉంది. దీని మీద చాలా స్పీడ్గా వేగంగా దర్యాప్తు జరుగుతున్నటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో తాడేపల్లి ప్యాలెస్కి ఈ కిక్కు తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే షాక్ తగులుతుంది. సిఐడి అధికారులు కరెంటును బేస్ చేసుకొని, కరెంటు వినియోగాన్ని బేస్ చేసుకొని వీళ్ళ భాగోతాన్ని మొత్తాన్ని బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే తాడేపల్లికి ఒక పెద్ద బిగ్ షాక్ ఆంధ్రప్రదేశ్ సిఐడి ఇవ్వబోతుంది. చంద్రబాబు నాయుడు గారు చట్టం ప్రకారం అన్ని ఫైల్స్ తయారు చేసి సంబంధిత అవినీతి కోర్ల మీద చర్యలు తీసుకునే దానికి సిద్ధమవుతున్నారు. సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టరు అని మీరు నమ్ముతున్నారా లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.